చిలుకూరులో బాలాజీ స్వామివారి దర్శనం అయిపోయాక మేము బండ్లగూడలో ఉన్నటువంటి ఆరమైసమ్మ టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ మొత్తం మిలిటరీ వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. అంటే ఇక్కడ పూజారి కూడా వాళ్ళే అన్నట్టు, మిలిటరీ వాళ్ళే ఇక్కడ పూజారులు. ఒకప్పుడైతే ఆరమైసమ్మ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడైతే టెంపుల్కు పేరు మార్చారు, కాళీమాత టెంపుల్ అని అయితే పిలుస్తున్నారు. మెయిన్ రోడ్డు మీదనే, బండ్లగూడలో మెయిన్ రోడ్డు మీదనే మనకి టెంపుల్ అనేది ఉంటుంది. టెంపుల్కు మనకు స్టార్టింగ్లో గోపురం వస్తుంది, గోపురం పక్కనే పూజా సామాన్ల స్టోర్స్ ఉంటాయి. ఆ షాప్స్ పక్క నుండి కొంచెం ముందుకు రాగానే మనకు రాములవారి కమాన్ ఉంటుంది. కమాన్ నుండి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ అనేది ఉంటుంది. ఓన్ వెహికల్ వస్తే కనుక మీకు పార్కింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా షెడ్లు అనేటివి ఉంటాయి, ఇక్కడ దావతులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా దావత్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఆఫీస్ రూమ్లో మాట్లాడి ఈ షెడ్ అనేది బుక్ చేసుకుంటారు. కనిపించిన గోపురమే గుడి. ఆ మెయిన్ రోడ్డు మీద నుండి తిరిగేసి వచ్చామన్నట్టు, ఆ కమాన్ లోపల నుండి నడిచి వచ్చే వాళ్ళు అయితే రావచ్చు. ఓన్ వెహికల్లో వస్తే కనుక మీరు ఇలా కొంచెం చుట్టూ తిరిగేసి వస్తారు. కమాన్ ముందే మనకు టెంపుల్కు వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇలా కాళీమాత మందిరం అని ఉంది కదా, ఇక్కడ నుండి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇంతకు ముందైతే ఈ టెంపుల్ ఇంత పెద్దగా ఉండేది కాదు, చాలా చిన్న టెంపుల్. ఒక పెద్ద చెట్టు ఉండి చెట్టు కింద గర్భగుడి ఒకటే చిన్నగా ఉండేది. ఆ చుట్టూ చెట్లు ఉండేటివి, ఇక్కడే దావతులు చేసుకునే వాళ్ళు వంటలు వండుకొని ఆ చెట్ల కిందనే. చిలుకూరు బాలాజీ టెంపుల్కు వెళ్ళడానికి ఈ దారి గుండానే వెళ్ళేది. అంటే అప్పుడు రింగ్ రోడ్డు లేదు, అందుకని ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నుండే చిలుకూరు బాలాజీ టెంపుల్కు వెళ్ళేది. నేను బాలాజీ టెంపుల్కి వచ్చినప్పుడల్లా ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళం. ఇప్పుడైతే రింగ్ రోడ్డు పడింది కాబట్టి ఎక్కువగా పబ్లిక్ అయితే రింగ్ రోడ్డు నుండి వెళ్ళిపోతున్నారు. టెంపుల్ అయితే అప్పటికి ఇప్పటికి చాలా మారింది, అసలు గుర్తు కూడా పట్టకుండా అయిపోయింది. 1 ఇయర్లోనే టెంపుల్ చాలా డెవలప్ అయింది. ఆ కనిపిస్తున్న షాప్సే అన్ని పూజా స్టోర్స్. ఇక్కడే మనకు కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అనేది కూడా వస్తుంది. వెళ్తుంటే దారిలోనే కొబ్బరికాయ ఇక్కడే అయితే కొట్టుకోవాలి, లోపల కొట్టడానికి అయితే లేదు. ఇలా గోపురాలు అనేటివి మనకు 4 వైపులా ఉంటాయి టెంపుల్ చుట్టూ. కాకపోతే మనకు ఎంట్రీ అనేది అయితే ఒక సైడ్ నుండే ఉంది. లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ అనేది ఇలా ఉంటుంది. వర్షం స్టార్ట్ అయింది, అందుకోసం అనేసి నేను చుట్టూ తిరిగి అయితే వీడియో తీయలేకపోయాను. మనకు ఎంట్రెన్స్ అనేది ఇక్కడ నుండి ఉంటుంది. టెంపుల్ ముందే మనకు పక్కన అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారి విగ్రహాన్ని ఒకసారి చూడండి ఎంత బాగుందో. శివుడి పైన కాలు పెట్టి పోచమ్మ తల్లి నిల్చొనున్న విగ్రహము. ఈ విగ్రహం మనం మామూలుగా అయితే పోచమ్మ గుడి మీద పెయింట్తో వేస్తూ ఉంటారు. అవి మనం ప్రతి దగ్గర బోనాలు చేసినప్పుడు టెంపుల్ల మీద చూస్తూ ఉంటాం. ఆ విగ్రహం ఇది. ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక ఫ్యామిలీ వాళ్ళు కనిపించారు. వాళ్ళు మెడలో దండలు వేసుకొని ఉన్నారు. ఏమిటి ఇక్కడ ఏదన్నా అంటే పూజ చేయించుకున్నారా, మెడలో దండలు ఉన్నాయని అడిగాను. కాదంట, వాళ్ళు 15 సంవత్సరాలు అవుతుందంట మ్యారేజ్ డే అంట ఈరోజు. వాళ్ళు పిల్లలు అయితే వాళ్ళని అడిగారంట, మేము మీ పెళ్లి చూడలేదు కదా అందుకని మా ముందు పెళ్లి చేసుకోమని. అందుకని తను వాళ్ళ భార్య మెడలో మళ్ళీ మంగళసూత్రం కట్టి పూలదండలు మార్చుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఒక్కసారి పెళ్లి అయినందుకే కొంతమంది బాధపడుతూ ఉంటారు, ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని చెప్పేసి. అలాంటిది తన పిల్లలు అడిగారని తన భార్యను 15 సంవత్సరాలకు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మీద అమ్మవారి కృప ఎప్పుడూ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మాటల్లోనే శివయ్య దర్శనం అయిపోయింది. గర్భగుడి చుట్టూ లోపల మనకి ఇలా ఉంటుంది, లైట్లు వేశారు, లోపల చాలా బాగుంది. ఇంకా వీడియోలో కంటే కూడా మనకు డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా బాగుంది. ఒక పక్క శివాలయము, ఇంకొక పక్కన హనుమంతుల వారు ఉన్నారు, హనుమంతుల వారిని దర్శించుకుందాము. లోపలైతే వ్యూ అనేది చాలా బాగుంది అన్నట్టు. బయట అయితే ఇంకా లైట్స్ అన్నీ వేయలేదు, మేము అప్పటికి 6:30 వరకు ఉన్నాము. అంటే మనకు ఆపోజిట్లో అంతా కాంపౌండ్ గోడ కనిపిస్తుంది కదా, ఆ కాంపౌండ్ గోడ చుట్టూ కూడా లైట్స్ అనేటివి ఉన్నాయి. ఆ లైట్స్ అన్నీ వేస్తే టెంపుల్ ఇంకా చాలా బాగుంటుందంట నైట్ టైంలో.
మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక, అంటే దగ్గరలో ఉంటే కనుక మీరు నైట్ టైంలో అయితే వెళ్ళడానికి చూడండి, అంటే 6:37కి అట్లా వెళ్ళేలాగా చూడండి. ఒకరు అమ్మవారికి అయితే వడిబియ్యం తీసుకెళ్తున్నారు. కనిపిస్తున్న గేట్ వచ్చి మెయిన్ గేటు, అమ్మవారి ఎదురుగా ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉండడంతో దీన్ని ఓపెన్ అయితే చేయట్లేరు. ఈ టెంపుల్లో ఒక స్పెషల్ ఉంది, అదేంటంటే ఇక్కడ ఒక అమ్మవారి ముందు పెద్ద గంట అనేది ఉంది. భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన వాళ్ళైతే ఇద్దరు కలిపి గంటను కొడుతున్నారు. అలా కొట్టడం వల్ల భార్యాభర్తలు విడిపోకుండా ఎప్పటికీ సంతోషంగా కలిసి ఉంటారని చెప్పేసి ఒక నమ్మకం అంట. మీరు వెళ్తే గనక ట్రై చేయండి. మా ఆయన అయితే గంట కొడుతున్నారు, ఇప్పుడు మనం చూద్దాము. చూసారు కదండి గంట ఎలా కొడుతున్నారో. మీరు జోడీగా వెళ్తే గనక అమ్మవారి ముందు జోడీగా గంట కొట్టండి. వీలైతే గనక మంగళసూత్రం కట్టకపోయినా కనీసం దండలైనా అమ్మవారి ముందు మార్చుకోండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీడియో ఫోటోలు తీయడానికి అయితే పర్మిషన్ లేదు, అందుకని నేను అమ్మవారిని దూరం నుండి చూపిస్తున్నాను. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ చూపించబోయే వీడియోలో అమ్మవారు మనకు మార్నింగ్ వెళ్తే గనక దర్శనానికి బాలికగా కనిపిస్తారు, మధ్యాహ్నం దర్శనానికి వెళ్తే యవ్వనవతిగా, సాయంత్రం టైంలో దర్శనానికి వెళ్తే గనక ముసలావిడలాగా కనిపిస్తారన్నట్టు. ఆ టెంపుల్ యొక్క విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.